ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వేక్షకుల స్వాగతం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి వరకు సాగేటువంటి శుభకృతనామ సంవత్సరంలో కన్యారాశిలో పుట్టిన మీ అందరికీ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజభుజ్యం అవమానాలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ సంవత్సరం మీకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజభుజ్యం నాలుగు అవమానం ఐదు బాగుంటుంది మీకు గోచారంలో మీకు రాహుకేతులు వ్యతిరేక సంచారం ఉంటుంది గురుసిన యొక్క అనుకూల స్థితి ఉంటుంది ఏడవ స్థానంలో గురుడు కంటికి రెప్పలా కాపాడతారు మిమ్మల్ని ఏప్రిల్ పదమూడవ తారీఖు నుంచి ఈ సంవత్సరంతో గురుడు మీనరాశల సంచారం మీకు పట్టింది బంగారంలో ఉంటుంది కొత్త పరిచయాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి అధిక ఆదాయం కొత్త ఆదాయ మార్గాలు అనేక రకాలుగా వృద్ధి పొందుతారు అయితే రెండవ స్థానంలో కేతువు ఎనిమిదవ స్థానంలో రాహు సంచారం కొంత ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది మీకు మనకి కాళ్ళు ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది అనుకూల శత్రువు జోళ్ళు ముళ్ళు గుచ్చుకుని షూలో ముళ్ళు గుచ్చుకుంది షూ తీసేయలేరు అలా షూలో రాయి పడింది ఆ రాయి గుచ్చుకుంటూ ఉండదు కాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఉన్నవాడిని దూరం చేయలేరు వాళ్ళు లేకపోతే మీకు గడవదు ఇబ్బంది పెడుతున్నాడు మీకు మీరు తెలుస్తుండదు మనిషి కానీ ఆ మనిషి సహాయం లేకపోతే మీరు బండి నడపలేరు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కానీ జీవితంలో స్థాయి పడిపోదు మీరు ఈ సంవత్సరం మీకు ముఖ్యంగా మీకు జరిగేటువంటి బెనిఫిట్లు ఏమిటంటే శత్రువులు ఎవరో మీకు తెలుస్తుంది వాళ్ళ మీద మీరు విజయం సాధిస్తారు మీ చాలా కలిసే ఆరోగ్య సమస్య ఏదైనా ఉందంటే అంటే అంతర్లీనంగా మీకు బయటపడకుండా ఉన్న సమస్య ఏదైనా ఉందంటే అది బయటపడుతుంది దాని ట్రీట్మెంట్ దొరుకుతుంది సపోజ్ ఒక ఐదారు నుంచి నీరసంగా ఉంటుంది అలా నీరసంగా ఉంటుంది అనుకున్నారు డాక్టర్తో షుగర్ చేసి చెక్ చేసి మీకు షుగర్ ఉందండి అని చెప్పి మొదలు వాడడం మొదలు పెట్టారు ఓ నెలలో సెట్ అయిపోతుంది తర్వాత ముందు మాడతారు అది వేరే విషయం ప్రస్తుతం మీకున్న అనారోగ్యాన్ని విముక్తి కలిగింది మీకు తెలియకుండా మీరు పడుతున్న సఫరింగ్ నుంచి విముక్తి వస్తుంది మీకు ఈ రకమైన మార్పులు వస్తాయి ముఖ్యంగా మీ గురుగ్రహ సంచారం ఏదైతే ఉందో అది పట్టిన బంగారులో ఉంటుంది మీకు మీరు కూడా ఒకసారి మీ జాతకం చూపించుకోండి మీ జాతకంలో ఉన్న గ్రహాలు గురుడు శని రాహుకేతువులకి నుంచి గురు శని రాహుకేతువులు ట్రైన్స్లో ఉన్నారా అంటే కేంద్ర కోణాల్లో ఉన్నారా చూసుకోండి అలా ఉంటే మీకు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీకు నడుస్తున్న జాతకంలో దశల్లో ఈ గురుసని రాహుకృతుల దశలు నడుస్తున్నాయా జాతకులు ఈ గ్రహాలకు స్థితులు ఎలాగ ఉన్నాయి గోచారల స్థితితో స్థితి ఎలా మీరు కంపేర్ చేసి చూపించుకొని తగిన పరిహారం చేయించుకోండి ఈ సంవత్సరం మీకు ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగడం కోసం మీరు చేయవలసిన అనుష్ఠానం వనదుర్గా మంత్ర అనుష్ఠానం వనదుర్గా విద్య చాలా పెద్దది అందరూ చేయలేరు అందరూ చేయగలిగింది ఓం దుమ్ దుర్గి స్పహ వనదుర్గా పంచాక్షరి మంత్రం అంటారు వనదుర్గా పంచాక్షరి ఈ జపం చేసుకుంటూ దుర్గాదేవిని ఆరాధన చేయండి సకల శుభాలు కలుగుతాయి మీ అందరికీ ఓ సూచన అనేకమంది మిత్రులు ఈ పరిహారాలు మీరు చెప్పే పరిహారాలు మేము ఎలా చేయాలి మాకు తిరిగట్లేదు అని చెప్తున్నారు చేయించే వాళ్ళు లేరు అని చెప్తున్నారు మన మహాకామేశ్వరపేటలో దేవప్రశ్ని కారాయణంలో ఈ మే నెలలో అక్షతృతీయ నుంచి మన వీడియోలు చెప్పి ప్రతి పరిహారం చేస్తాం దశ మహావిజల హోమాలు కార్తీక విరాజన హోమం సుదర్శన హోమం వనదుర్గ చండి ప్రత్యంగిర అన్ని హోమాలు యక్షిణీ సాధనలు అప్సరా సాధనలు ఇవన్నీ చేయిస్తాం సామూహికంగా చేస్తాం విడిగా మీకోసం కూడా చేస్తాం కావాలంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉండి వ్యక్తిగతంగా మీరు కలవచ్చు మన మహాకామ్య చర్పేట హైదరాబాద్లో మియాపూర్ దగ్గరలో బాచిపల్లి సాయన్ రాగ్ కాలనీలో ఉంది ఇంకా ఈ సంవత్సరం మీ జాతక పరిశీలన చేసుకుంటే ఈ పంచాంగ పరిశీలన చూసుకుంటే వివాహం కాను వివాహం జరిగే అవకాశం ఉంటుంది చాలా కాలజీ పెండింగ్లో ఉండి ఏదైనా పని వృత్తి ఉద్యోగ వ్యాపారాలు మార్పుల కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ మీకు సానుకూలపడతాయి కోర్టు కేసు ఏమైనా నడుస్తున్నాయా మీకు ఫేవరబుల్గా వస్తాయి భార్యాభర్త మీద తగాదాలు ఉండి కోర్టు కేసు తగ్గ వెళ్ళిపోయిందా అది విడ్డ్రా చేసి ఇద్దరు కలిసి ఉండే అవకాశం ఉంటుంది భార్యాభర్త ఉద్యోగాలు చేసి వేరే వేరే ఓళ్ళల్లో ఉన్నారా రీజాయినింగ్ వస్తుంది అయితే మీరు ప్రతి సందర్భాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏమిటంటే శరీర శ్రమ అనారోగ్యము ఈ రెండు మీరు చూసుకోవాలి జాగ్రత్తగా ఇంకొక విషయం మీరు పొరపాటున ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చారా మీ పీక చుట్టుకుంటుంది మాట తోలద్దు మాట తోరకుండా జాగ్రత్తగా చూసుకోండి మనకు సామెత్యు నోరా వీపు దాకా సామెత ఉంటుంది నోడుతోండే వీపు మీకు గుప్తారు అలాగా అనవసరం స్టేట్మెంట్లు ఫేస్బుక్లో వాటిల్లో షేర్ చేయడాలు లైక్లు కొట్టడాలు అనవసరం కాంట్రవర్సీ కంటెంట్ కామెంట్లు ఏమీ చేయొద్దు అలాంటి కంటెంట్ మీరు టచ్ చేయొద్దు మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరికి సంతకాలు పెట్టద్దు ఫైనాన్షియల్ మ్యాటర్లో చిట్లు పడి సంతకం పెట్టారా మీరు దెబ్బతింటారు అలాగే అంటే ఇప్పుడు ఎవరిని విమర్శించి చెప్పడం కాదు మీరు ఒక స్థాయిలో జీవిస్తున్నారు మీకంటే కింద వాళ్లతో అతి చనువు ప్రదర్శించద్దు అతి చనువు ఉండద్దు ఎంత చనువుగా మాట్లాడినా ఏమన్నా కానీ ఒక స్థాయి దాటి మీరు కిందకి రాకూడదు ఒక స్థాయి దాటి మీరు ఎవరిని భుజాలెక్కించుకోకూడదు ఇది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి లేకపోతే మీ చుట్టూ ఉండేవాళ్ళే మీ రహస్యాలు మీ విషయాలు సేకరించి మీ శత్రువులకు అందజేసే అవకాశం ఉంటుంది దాని మూలంగా వృత్తి ఉద్యోగ వ్యాపారులను మీరు బలహీనపడే అవకాశం ఉంటుంది జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఎవరికైనా సినిమహాదశ నడుస్తుందా చూసుకోండి సినిమహాదశ కానీ రాహు దశ కానీ గురు కానీ నడుస్తూ ఉంటే మీ జాతకంలో గ్రహాల యొక్క స్థితి ఎలాగొని చూసుకొని తగిన పరిహారాలు చేయించుకోండి ఈ సంవత్సరం అంతా కూడా వనదుర్గమ్మ వారిని ఆరాధన చేయండి దుర్గాని ఏ వనదుర్గాని ఏ రూపంలో పూజించినా పర్వాలేదు సూర్యదుర్గ వనదుర్గ దేవదుర్గ అగ్నిదుర్గ వాయుదుర్గ ఆకాశదుర్గ ఏ దుర్గ రూపంలో పూజ అష్టదుర్గలు ఉన్నాయి నవదుర్గలు ఉన్నాయి వాటిల్లో మీ అవసరాన్ని అనుసరించి ఆరాధించాలి ముఖ్యంగా ప్రధానమైన దేవత వనదుర్గ ఎందుకంటే వనదుర్గ రక్షణ ప్రధానమైన దేవత దశ దిశల నుంచి వచ్చే ఉత్పాతాల నుంచి కాపాడుతుంది మీ చుట్టూ ట్రాప్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడిని మిమ్మల్ని కాపాడే దేవత వనదుర్గ అమ్మవారు ఆ ప్రధానమైన మంత్రాన్ని సహాముఖ్యం చెప్పకూడదు అందరూ చేయగలిగిన మంత్రం ఓం దుమ్దుర్గ స్పహాయి చేసుకోండి మీకు అన్నికాల శుభాలు కలుగుతాయి మీకు శుభం భూయాత్